బేసిక్గా పవర్లో ఉన్నప్పుడు ఉండే సొమ్ములు విడప్పుడు రావు. పవర్లో ఉన్నప్పుడైతే కనుక అందరూ తలావు చేసి 5,000 కట్టాలనుకున్నాడు, 50,000 కడతాడు, 50,000 అన్నాడు, 5,00,000 కడతాడు. అందులో ఆ టైంలో ఏంటి, పవర్లో ఉన్నప్పుడు క్యాడర్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తారు. నీరు చెట్టు ఎవరిదన్నారు, ఉపాధి హామీ పథకం ఎవరిదన్నారు, మద్యం, ఇసుక, ఇట్లా తిన్నవాళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే ఇలా సంపాదించుకున్నటువంటి వాళ్ళు మనకి అదే దశమ భాగం అంటుంటారు కదా క్రిస్టియన్స్, అట్లాగే పదో వంతు అట్లాగే ఇక్కడ దానం చేస్తారు, అది దానం అంటారు. అక్కడేమో వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టార్జితాన్ని ఇస్తారు, ఇక్కడ వీళ్ళు ప్రజల సొమ్ముల్ని ఇస్తారు పవర్ లో అంతే. అది తప్పించి పవర్ లో లేదు. రెండవది ఏంటంటే ఫ్యూచర్ మీద ఎవరికి వాళ్ళకి ఒక టెన్షన్ ఉంది. మీకు ఒక కామన్ థింగ్ అంటే పాత రోజులకి ఇవాళకి ఒక తేడా ఏంటంటే పాత రోజుల్లో ఉన్న లీడర్షిప్లు ప్రజలలో ఉండాలి అన్నటువంటి తపనతో పనిచేయడంతో పాటు వాళ్ళ సొంత ఆస్తులు తాకట్లు పెట్టుకుని అమ్ముకుని రాజకీయాలు చేసేవాళ్ళు. ఓ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్కి ప్రభుత్వం నుంచి డబ్బులు ఏం మింగలేదు ఆయన, లేకపోతే ఒక గోరంట్ల బుచ్చే చౌదరి ఇట్లాంటి పేర్లు వినేటప్పుడు అయ్యన్న పాత్రుడు ఆయన గతంలో మొదట్లో అయితే కనుక గంట వీళ్ళందరూ కూడా మొదట్లో తినేవాళ్ళు కాదు, ఖర్చు పెట్టేవాళ్ళు, గాలి ముద్దుకృష్ణాడు, బుజ్జల గోపాలకృష్ణారు ఇట్లాంటి వాళ్ళు. సెకండ్ ఫేజ్ అంటే చంద్రబాబు గారి జమానా వచ్చాక ఈ అసలు రూపాయి ఇవ్వడం అనేటువంటి అంతకుముందు ఏంటి ఖర్చు, నా బాగా గుర్తు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఉందంటే ఎన్ని డివిజన్లు ఉంటాయో ఒక్కో డివిజన్కి 2-2 దాని ఏమంటారు డివిజన్కి 1, కొంతమంది కమ్యూనిస్టు లాంటి వాళ్ళు బీజేపీ లాంటి వాళ్ళు అయితే ఒక పార్టీ కార్యాలయం పెట్టేవాళ్ళు, మొత్తం పార్టీ క్యాడర్ అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేటువంటిది టీ లేకపోతే టిఫిన్లు ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత కాలం ఎలక్షన్ రోజు ఒక్కరోజు టిఫిన్లు ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకంటే మేము మా చిన్నప్పుడు 7th, 6th, 7th ఆ టైంలో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అన్నమాట.